ఒక్క పరామర్శ ఒక్క షేక్ హ్యాండ్ ఢిల్లీ పెద్దలను ఒక కుదుపు కుదిపేసిందా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారు హస్తిన చేర్చుకొని అక్కడ ఎటువంటి రాజకీయ నడపబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికతో భారతీయ జనతా పార్టీ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి లేదంటే అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుందా ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే సడన్ గా పిలుపు వచ్చిందా ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారిని రమ్మని దీని వెనక కారణం వీరిద్దరు కలయికేనా అయ్యి ఉండొచ్చు అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ వాళ్ళ నోటీస్లో ఉంటుంది కదా కాబట్టి మాతో కలిసి ఉంటారా లేకపోతే వాళ్ళతో కలుస్తారా అనేటువంటిది అడగడానికి పిలిచి ఉంటారు అంటే తేల్చేయడానికా లేదంటే వాళ్ళు కదా ఈయన తేల్చుకోవాల్సిందే కదా బేసిక్గా అయితే ఇప్పుడు బీజేపీ నువ్వు నీకు నాకు సంబంధం లేదంటే అప్పుడు వేరు బీజేపీ ఆ మాట అంటలేదు కదా ఈయన బీజేపీని తనతో కలిసి తెలుగుదేశంతో రమ్మనమంటేనే వస్తుంది సమస్య ఇప్పుడు వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే బీజేపీ కూడా నాతో కలిసి వచ్చి తెలుగుదేశంతో మద్దతు ఇద్దామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ కలిపింది అంటే జనసేన భారతీయ జనతా పార్టీ అయితే వాళ్ళు యాక్సెప్టబుల్ ఈయన కదా అటుకు వెళ్తోంది ప్రజా పోరాటాలు ఇవి ఎవరితో చేస్తారు భావసారూప్యత గల పార్టీలతో చేస్తారు భావసారూప్యత ఉంటే గనక రైట్ మంచిదే భావసారూప్యత ఏ కోణపు భావసారూప్యత రాజకీయ పరంగా నీ సిద్ధాంతం ఏంటి వాళ్ళ సిద్ధాంతం ఏంటి ఇంకోటి ఆ సిద్ధాంతంలో వచ్చినటువంటి లోపం మూలంగానే కదా యువతలకు వచ్చింది యువతలకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళల్లో మార్పు ఏంటి వాళ్ళు ఏమన్నా కొత్తగా ఏమన్నా మార్చి చెప్పారా మేము ఈ విధానం కాదు ఇట్లట్లా అనేది లేదు సరే అమరావతి భావసారూప్యత అంటారు అక్కడ కూడా భావ వైరుధ్యమే ఉంది అమరావతి లక్ష కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే నగరం అన్నటువంటి భావం తెలుగుదేశంది అదే ప్రస్తుత నగరాన్ని అలా ఉంచి కొంచెం డెవలప్ చేసి ఒక పర్యావరణ లేదా పర్యావరణ సహిత రాజధాని అనేటువంటిది వీళ్ళది దీనికి దానికి కంప్లీట్ పరస్పర విరుద్ధం ఇప్పుడు హైదరాబాద్ పర్యావరణ హితమా కాదు కదా ఇక్కడ మరి రేపు వీళ్ళు కట్టాలనుకుంటుంది ఏమన్నా చుట్టూ మధ్యలో 4 సెట్లు వేయడం కాదు అది కార్బన్ డైఆక్సైడ్ వచ్చే సెట్లు వేసుకుంటాం లాగా ఉంటాయి ఇప్పుడు అక్కడ ఏమైనా మంచి ఆక్సిజన్ ఇచ్చే సెట్లు ఉన్నాయి ఇదివరకు పంట పొలాలు అయితే ఆక్సిజన్ ఉంటాయి ఇప్పుడు అట్లాంటి వాటితో వర్కౌట్ కాదు కదా వాళ్ళు చేద్దాం అనుకుంటుంది ఈ మహానగరం అంటే పక్కా బిల్డింగులు ఆ బిల్డింగుల మధ్యలో నుంచి ఏముంటుంది అప్పుడు వీళ్ళు చెప్పే పర్యావరణం అన్నా కూడా వినడానికి బాగుండేటువంటి మాటే కానీ ఏం కాదు కాబట్టి అక్కడ ఎలయన్స్ కాదు ఇకపోతే ఒకే ఒక్క దాంట్లో భావసారూప్యతుంది జగన్ గది దిగాల అది వాళ్ళకి ఉంది ఇటు వీళ్ళకి ఉందని అదే భావస్వరూప్యత నరేంద్ర మోడీ అనేటువంటి ఆయన గది దిగాలని చెప్పి నవీన్ పట్నాయక్కి ఉంది జగన్మోహన్ రెడ్డికి ఉంది కేసీఆర్కి ఉంది మరి వీళ్ళందరూ వీళ్ళు కాంగ్రెస్తో కలవలేదు కదా భావసారూప్యత అంటే అది కా ఎదుటి వాళ్ళు దిగడం భావసారూప్యత కాకూడదు భావసారూప్యత ఎప్పుడు మనిద్దరం కలిసి ఎక్కడం అనేది ఉండాలి గద్దె దించడానికి భావసారూప్యత అంటారు దాన్ని భావ ఉద్వేగం లేదంటే భావ ఉద్రేకం అంతే కదా ఎవడన్నా దిగాలి నాశనం అవ్వాలి అనేది ఏంటి ఉద్రేకం లేదా వ్యతిరేకత వ్యతిరేకత ప్రాతిపదికను ఎప్పుడు కలవకూడదు అనుకూలత ప్రాతిపదికను కలిసినప్పుడు ఎదుగుతారు అంతే కదా అనుకూలత అయితే ఇదిగో మనం ఏమైనా సంక్షేమం అన్నావు 4 నేను కూడా 2 చెప్తున్నా 4+2 కలిపితే 6 పబ్లిక్ ఉపయోగపడుతుంది కదా అది భావసారూప్యత అండి అంతేగాని మన ఇద్దరం కలిసి ఆడిని వేసేస్తే అయిపోతుంది అనుకుంటే అది ఏ కోణపు భావసారూప్యత అవుతుంది అక్కడ మిస్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు అడిగే కాన్సెప్ట్ ఏముంటుంది తేల్చండి చెప్పండి మీరు ఇప్పుడు మామూలుగా పవన్ తేల్చాలి ఇప్పుడు అంతే కదా బీజేపీ హైకమాండ్ తేల్చాలా బీజేపీ హైకమాండ్ ఇంకా కొత్తగా తేల్చేది ఏముంటుంది తేల్చడానికి పాయింట్ పవన్ దగ్గర ఉంది మనం తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ బీజేపీ ఆలోచన కాదు అంటే పవన్ ఆలోచన ఏంటో ఆల్రెడీ బీజేపీకి తెలుసు ఆయన అడిగిన రోడ్ మ్యాప్ ఏంటో బీజేపీకి తెలుసు అలాంటప్పుడు ఇప్పుడు ఇంకా ఢిల్లీ పిలవాల్సిన పనే ఉంది ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే కటీఫ్ అనేది పిలిచి చెప్పక్కర్లేదు అక్కడి నుంచి కూడా చెప్పొచ్చు లేదంటే ఇక్కడ రాష్ట్ర నేతలు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు అట్లా చిన్నపిల్లల ఆట ఉండదు కదా రాజకీయాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు బయటకు వచ్చింది వచ్చే ముందు పిలిచి మాట్లాడాల ఇది కరెక్ట్ కాదనేసి వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ బృందనంతా కూడా పిలిచి మాట్లాడారా నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు ఫోన్ చేస్తేప్పుడు ఏమన్నారు పదే పదే బతుకులు బతిన్లాడుతుంటే పట్టించుకోలేదు చంద్రబాబు కానీ అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో ఇప్పుడు కలిసి ఉందో లేదనేది క్లారిటీ ఇవ్వలేదు అదేనేది ఇది వేరు అది వేరు ఆ మందం ఉందట లేనట్టు కూడా ఎవరికి తెలియదు ఆ పార్టీ కూడా తెలియదు బేసిక్ గా అంటే కొన్ని కొన్ని పత్తులు అంతలాగా అంత సాంప్రదాయబద్ధంగా విడిపోతాయా అంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం విడిపోవడం అట్లాగే జరిగింది అంటే బీజేపీ దగ్గరకు వచ్చేటప్పటికి ఓపెన్ ఈ ఇట్లాంటివి ఉండదు ఉన్నామా లేదా అన్న ఇది ఉంటే ఉన్నామని చెప్తారు లేకపోతే లేదని చెప్తారు కాంగ్రెస్ పార్టీ అయినంతే ఉంటుంది కాకపోతే జాతీయ పార్టీల దగ్గర ఆ సిస్టమ్ ఉంటుంది
ప్రాంతీయ పార్టీల దగ్గర క్లారిటీ ఉండాలి. అది అవును. ప్రాంతీయ పార్టీ అనేటువంటి జాతీయ పార్టీతో కలవాలవద్దు, కలవకపోవచ్చు కూడా, తప్పేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిరంజీవి నాతో ఉన్నారు అంటుంది, లేదు అని చెప్తున్న చిరంజీవి రాజీనామా చేయలేదు కదా. ఇంకోటి కొన్ని ప్రాంతీయ పార్టీగా ఫిక్స్డ్ మాట అందాం, తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి బయటకు వచ్చానని అయితే చెప్పిందిగా అధికారికంగానే, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని అధికారికంగానే చెప్పిందిగా, తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసింది కూడా అధికారికమే కదా, మరి దాని నుంచి బయటకు వచ్చానని చెప్పలేదుగా. అప్పుడు ఎవరి దగ్గర కన్ఫ్యూజన్ ఉంది? ప్రాంతీయ పార్టీ దగ్గరే కానీ జాతీయ పార్టీ దగ్గర కాదుగా. రెండవది పవన్ కళ్యాణ్ విషయమే తీసుకుందాం. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసిన భారతీయ జనతా పార్టీ నుంచి తను బీజేపీ అప్పుడేం పంపించలా. 2018లో బయటకు వెళ్ళిపోయింది ఎవరు? పవన్ కళ్యాణ్. పోయినప్పుడు ఆయన అనౌన్స్ చేశాడా? చేయలేదు కదా. అకస్మాత్తుగా తెలుగుదేశంతో విరుచుకుపడ్డాడు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా నిలదీస్తున్నాను అన్నాడు. పోనీ ఆ తర్వాత అంటే విడిపోయినట్టే కదా. తర్వాత ఎన్నికల్లో ముగ్గురుతో కలిసి పోటీ చేశారు, కమ్యూనిస్టులతో కానీ బీఎస్పీతో కానీ. అసలు వాళ్ళతో విడిపోయానని ఎవరితో చెప్పారు? తర్వాత వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక్కడ వీళ్ళిద్దరికి భావసారూప్యత అది ఉంది, వాళ్ళ నిర్ణయం వాళ్ళే. వీరిద్దరు కలయికతో, చంద్రబాబు పవన్ కలయికతో ఒక్కసారిగా బీజేపీ ఏమన్నా ఒక అంతర్మతనంలో పడిందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తే, జనసేన విడిచిపో ఒకవేళ జార విడుచుకుంటే భవిష్యత్తులో ప్రమాదం, ఇప్పుడు కలిసి ఉండాలని ఆలోచన చేస్తుందా? అందుకే పిలిచారు. వాళ్ళకి మామూలుగా అయితే కనుక మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారని అడుగుతారు. ఈయన వెళ్ళిపోవడం వల్ల ఈయన ఉంటే కనుక ఫ్యూచర్లో పార్టీకి ఉపయోగం ఉంటుంది, రేపు కూడా ఎలక్షన్స్కి. వెళ్ళిపోతే నష్టం ఉంటుంది పార్టీకి. అలాగని దేబ్రించరు వాళ్ళు క్లియర్గా. ఏది అంటే ఈయన షరతులకు వాళ్ళు వంగరు. కానీ ఒక అవకాశం అయితే ఇస్తారా? ఫైనల్గా ఒక అవకాశం ఇవ్వడం అంటే తప్పు అయితే కదా అవకాశం. అవకాశం ఎప్పుడు? ఈయన ఏమైనా తప్పు చేశాను అనుకుంటే, అంటే ఈయన కోరికలు ఏంటో ఆల్రెడీ తెలుసు, కేంద్ర పెద్దలు తెలుసా లేదని, లేకపోతే రాష్ట్ర నాయకులకు తెలుసు. తాజాగా ఆయన కూడా ఊడుగం చెయ్యం అనే మాట మాట్లాడడం కూడా, ఇంకా రోడ్ మ్యాప్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. సోమవీరాజు గారు చెప్పిన ఆయన కోరుకున్న రోడ్ మ్యాప్ రాలేదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆ విషయంలో ఏమైనా ఛాన్స్ ఇస్తారా అంటారు. ఏంటని దానికి అర్థం, కొన్ని కొన్ని వింత పదాలు ఉంటాయి. ఏది ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, అవి వింత పదమే. హోదా అంటే ఏంటో ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా. హోదా అంటే ఆ రాష్ట్రంలో అట్టిచ్చారు, ఈ రాష్ట్రంలో ఎట్టిచ్చారే కానీ హోదా అనేటువంటి దాని ఏంటో తెలుగుదేశం ఒక లెక్క చెప్పింది, కేంద్రం ఒక లెక్క చెప్పి, ప్రజలకు లెక్క ఏంటంటే ట్యాక్స్లు ఉండవు, రాష్ట్ర శాతం ట్యాక్స్లు ఉండవు, వచ్చేస్తాయి, ఉపాధి పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేస్తారని, నిరుద్యోగ సమస్య ఉండదు కదా. అట్లాంటి అలాంటి కాన్సెప్టే కదా ఇది కూడా. ఏంటది ఏంటది అసలు ఈ ప్యాకేజీ? దాన్ని ఏమంటారు మన రోడ్ మ్యాప్ అంటే. రోడ్ మ్యాప్ అంటే వాస్తవంగా దేనికి వేస్తారు? రూట్ మ్యాప్ అంతే కదా. ఇదిగో బెదవాళ్ళు బయలుదేరండి, గుంటూరులో సబ్బెట్టండి, పల్నాడులో సబ్బెట్టండి, అది ఇట్ట తిరిగి ఇట్టారండి, ఇది కదా. అది కాకుండా రోడ్ మ్యాప్ అంటే ఏంటి? అధికారంలోకి రావడానికి. అధికారంలోకి రావడం ఎట్లా అన్నది, పార్టీ పెట్టిన వాళ్ళు డిసైడ్ చేయాలా, మిత్రపక్షం డిసైడ్ చేయాలా? నువ్వే చెప్తుంటే కదా బీజేపీ బలం ఒక్క శాతం. వ్యతిరేక ఓటు చేయకుండా ఉండడానికి అడిగిన రోడ్ మ్యాప్ అయినా అది అందులో రోడ్డు ఏంటి, రోడ్డు ఏంటి, మ్యాప్ ఏంటి అంటున్నా. వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలి అంటే రోడ్ మ్యాప్ అంటే ఏంటి ఇంకా? అదే ఆయన ఎందుకు అవుతుంది ఇప్పుడు ఆ లెక్కనైతే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వకుండా అందరూ కలవాలనుకునేటట్టయితే క్రిందటిసారి కూడా వెళ్ళి జగన్తో కలవాలి. అప్పుడు వ్యతిరేక ఓటు చీలుద్దాం అనుకున్నారు, ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలనివ్వను. అంటే ఏంటి ఆయన రోడ్ మ్యాప్? చంద్రబాబు సీఎం కావడం, జగన్ దిగటం. ఆ రోడ్ మ్యాప్ వాళ్ళకేం అవసరం? వాళ్ళకేంటి ప్రయోజనం? ఇప్పుడు జగన్ ఉన్నా వాళ్ళకి ప్రయోజనం ఇల్ల, చంద్రబాబు ఉన్నా వాళ్ళకి ప్రయోజనం ఇల్ల, ఇద్దరు వల్ల ప్రయోజనం ఉంది. ఏంటి, ఎవరెక్కడ సీఎంగా ఉన్నా కేంద్రానికి మద్దతు ఇస్తారు, బీజేపీ ప్రభుత్వంలోకి బలం ఇస్తారు ఖచ్చితంగా. రాష్ట్ర రాజకీయాల్లో డెవలప్ కావాలంటే ఏంటి, గద్దె దిగడము అనేటువంటి కాన్సెప్ట్ కాదు కదా రోడ్ మ్యాప్. బీజేపీకి కావాల్సింది ఎదగటం. కానీ ఇవన్నీ ఓపెన్గా చర్చించే పని ఇంతవరకు బీజేపీ చేయలేదు, ఇప్పుడు చర్చించే అవకాశం ఇస్తుందా? చర్చించే అవకాశం పవన్కి వచ్చింది, అందుకే వెళ్ళారు. మీరు మర్చిపోయి ఉంటారు, ఇప్పటికి 100 సార్లు చెప్పారు, ఓపెన్గానే చెప్పారు అమ్మక్క. రోడ్ మ్యాప్ గురించి ఇప్పుడు ఎందుకు చేయాలని అంటున్నా. ఈయన పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేసిన తర్వాత ఎవరు బీజేపీ ఎవరు పిలిచి మాట్లాడలేదు అంటే అందులో మాట్లాడేది రోడ్ మ్యాప్ అన్నారు, మరుసటి రోజే చెప్పారు రోడ్ మ్యాప్ ఏంటో. ఇంకా అందులో పిలిచి మాట్లాడేది దాని మన ఇంట్లో పిల్లాడా రా ఇట్రా వచ్చి కూర్చో అని చెప్పడానికి,
రాజకీయం అంటే పిల్లలాట కాదు కదా. రోడ్ మ్యాప్ అన్నారు, రెండో రోజునే చెప్పారు. రోడ్ మ్యాప్ అంటే ఏంటి? కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావడం, దానికోసం కష్టపడదాం అంటారు. అంతేగాని ఇదేమీ అమూల్ బేబీ కాదు కదా, అకస్మాత్తుగా తీసుకొచ్చేసేసి నేను సీట్లో కూర్చోబెడతామని చెప్పడానికి ఒక్క రోజులో పెరిగేస్తారు మనిషి. అంటే వీళ్ళు అధికారం రావాలంటే జగన్ గద్దె దిగాలి. జగన్ గద్దె దించడానికి అడిగారు రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ ఇవ్వట్లేదు. అది కాదు, జగన్ గద్దె దిగడానికి అనే రోడ్ మ్యాప్ అయితే గనక క్రిందటిసారి చంద్రబాబు గద్దె దిగడానికి ఓ రోడ్ మ్యాప్ అయినట్టు వాళ్ళకేం దొరికేది అంట. బీజేపీకి కావాల్సింది తమ ఎదగటం, తమతో పాటు ఉన్నటువంటి పవన్ ఎదగటం. వాళ్ళ రోడ్ మ్యాప్ ఎదగడానికి ఉంటది కానీ ఎదురోళ్ళని దించడానికి ఉండదు. ప్రాక్టికల్ దించే రోడ్ మ్యాప్ నువ్వు ఎదిగితే ఎదురోడు దిగినట్టే కదా. నువ్వు సీఎం అవుతానంటే ఎదురోడు దిగినట్టే కదా. ఇక్కడ నేను సీఎం అయినా ఒక్కపోయినా పర్లేదు, ఆయన దించిన తర్వాత ఆయన పెట్టండి అంటే ఆ రోడ్ మ్యాప్ కోసం వాళ్ళకేం అవసరం? ఇప్పుడు పవన్కి కావాల్సింది ఏంది? జగన్ గద్దె దిగడమే రోడ్ మ్యాప్ అయితే వాళ్ళకి టైం వేస్ట్ అంతే కదా. బీజేపీ జనసేన కూటమి ఎదగటం, తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదగటం అన్నది వాళ్ళ రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ దానికి ఏంటి? నరేంద్ర మోడీ ఇక్కడ ఇద్దరు ఉండాలి అన్నటువంటిది. ఇద్దరు రెండు ఫెమిలియర్ ఫేసెస్ ప్లస్ రాష్ట్ర ప్రజలకు కూడా ఇదిగో కేంద్రంలో రాష్ట్రంలో ఉంటే ఉపయోగపడుతుంది అనేది. వాస్తవంగా నోట్లో లడ్డు పెడుతున్నారు వాళ్ళు, లడ్డు ఈయన ఊసుకుంటున్నాడు, లేదంటే కనుక మొక్క తీసి పక్కన నోట్లో పెడుతున్నాడు. కాబట్టి అది ఆయన ఆలోచించుకో. కానీ ఇది బీజేపీ ఊహించిన పరిణామం, ఊహించిన పరిణామమేనా వీళ్ళిద్దరూ కలవడం, లేదంటే షాక్ తిందా? ఏమీ లేదు, రెండేళ్ల నుంచి అనుకుంటా ఉంది. అంటే బీజేపీ హైకమాండ్ ముఖ్య, ఇది బీజేపీ హైకమాండ్ గెస్ట్ చేసిందా? కూడా మానేసింది. అక్కడికి చిరంజీవితో మాట్లాడారు, లేకపోతే కనుక హైదరాబాద్ వచ్చినప్పుడు అనేక మంది వెళ్ళి గెలిచారు. ఈయన ఎందుకు ప్రత్యేకించి పిలవట్లా? ఈయనకి ఫస్ట్ జాయిన్ అయినప్పటి నుంచి ఒక పెద్ద తేడా ఉంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి, ఇవాళ కొత్తగా మాట్లాడుకుంటుంది కాదు. కర్ణాటకలో వెళ్ళి జాయిన్ అయ్యి వచ్చారు. కర్ణాటక వాళ్ళలో ఉన్నటువంటి బీజేపీ సూర్య ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాడు కదా, అతను సంతోష్ జీ అని దక్షిణాది వ్యవహారాల ఇన్ఛార్జ్. వాళ్ళిద్దరితో కూర్చుని మాట్లాడి అసలు ఇక్కడ రాష్ట్ర నాయకులతో మాట్లాడలేదు. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి లక్షణం ఏమైందంటే, మరి చంద్రబాబు గారితో సాన్నిహిత్యం వల్ల వచ్చిందో లేకపోతే ఏదో తెలియదు కానీ చంద్రబాబు గారు రాష్ట్ర నాయకులను ఎవరిని పట్టించుకోడు, వీళ్ళంతా బచ్చగాళ్ళని లెక్కనే చూస్తారు. కేవలం జాతీయ నాయకులే నాకు టచ్ అంటాడు. ఈయన కాంటాక్ట్ కూడా అక్కడనే మెయింటైన్ చేస్తాడు. ఈయనకు కూడా అదే లక్షణం వచ్చింది. మీరేంటి సోమవీరరాజు వెళ్తే కూర్చుంటారు అంతే, టీ తాగిపోవడమే తప్పించి ఈయనతో ఏం మాట్లాడరు. సునీల్ దియోదర్ కేంద్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్, ఆయనతో ఏం మాట్లాడరు. మురళీధరన్ ఆయనతో ఏం మాట్లాడరు. ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరు కావాలని అడుగుతుంటారు? అమిత్ షా, నరేంద్ర మోడీ. అంతే, వాళ్ళు ఏదైనా చెప్పారనుకో, ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? డీటెయిల్డ్గా చెప్తారు, బాబు మనం ఎట్లెట్ల ఎదగాల, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే ఆ ప్లేస్ మనం ఆక్యుపై చేసుకుంటాము, ఆ తర్వాత మనం ఈ ట్రిప్ వస్తే జగన్ వస్తాడు, కానీ మనం నువ్వు 25-30 సీట్లు మనం సాధిస్తాము, కాబట్టి నువ్వు ఇట్లెళ్ళు అన్నారనుకో, వచ్చేసి ఈయన వెంటనే దాన్ని ఎలా ట్విస్ట్ చేస్తారు? సినిమాల్లో డైలాగ్ లాగా మారిపోతుంది. ఏమని జగన్ని గద్దె దించమన్నారు వాళ్ళు, వాళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు, లేకపోతే చంద్రబాబు నాయుడిని ఎక్కనివ్వనన్నారు? నేను చంద్రబాబుని ఎక్కిస్తాను, ఇప్పుడు ఇంతకుముందు చిరంజీవి గారు అప్పుడల్లా ఇది జగన్ దించుతానంటే చంద్రబాబు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దించుతానంటే కూలుస్తానంటే మధ్యలో అసెంబ్లీలో 2009 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూలుస్తానంటే నేను నిలబెడతా అన్నారు. ఈయన అంతే ఉంటుంది, తెలుగుదేశాన్ని ఆయన కూలుస్తానన్నా నేను నిలబెడుతున్నాను రాష్ట్ర ప్రజల అవసరాల కోసం అని చెప్తాడు. బేసిక్గా ఎప్పుడు రాజకీయంలో నువ్వు మాట్లాడే మాట నీ ఇద్దరి మధ్యనే ఉండాలి. ఎక్కడో ఎందుకు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేశారు, ఎక్కడి నుంచి? తెలంగాణ నుంచి, రాజకీయంగా కదా. అంతకుముందు నువ్వెంత నువ్వెంత అని ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఇదేదో చాటు మాటుగా జరిగింది కాదు కదా. ఏది ఫోన్ ట్యాపింగ్లా, వీడియో రికార్డింగ్లా, ఏది ఓటుకి నోటు కేసులో జరిగింది కదా. ఆ తర్వాతన అరెస్ట్ చేస్తానికి కూడా రెడీ అయ్యారు కదా. అంతా అయినటువంటిది మధ్యలో ఏంటి ఒప్పందం? అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ మూసేసుకుని వచ్చేయాలి ఆంధ్రాకి, అంతే కదా. ఆ ఒప్పందం మధ్యలో బ్రేక్ చేశారు చంద్రబాబు. ఫస్ట్ వచ్చేసేసారు, పద్దాక కట్టుబట్టలు కట్టుబట్టలు అని చెప్పారు. ఆయన బట్టలు అక్కడే ఉన్నారు శుభ్రంగా, హైదరాబాద్లో ఎవరు పంపించలేదు ఆయన. ఆయన ఇంటికి పద్దాక వారం వారం శుక్రవారం వెళ్తున్నారు, సోమవారం వస్తున్నారు. ఎవడు ఆపేశాడు ఆయన్ని? లేకపోతే ఆయన హెరిటేజ్ ఎవరిని ఆపేశారా? లేదు. కానీ ఇక్కడ సెంటిమెంట్ రగిలించడానికి చూశారు. కానీ అక్కడ విషయం ఏంటి, ఏమి ఆపేశారు? కట్టుబట్టలతో దేంట్లోంచి పంపించారు? రాజకీయ పార్టీని, తెలుగుదేశాన్ని వాళ్ళు లాక్కుని పంపించారు. జరిగింది ఇది. ఆ మొక్కని చంద్రబాబు చెప్తారా? ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ ఏంటి?
కేసీఆర్కి ఈయనకి మధ్యన అగ్రిమెంట్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన. ఇప్పుడు ఎక్కడ మొన్న నలుగురు ఎమ్మెల్యేల గురించి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇది గిరి గురించి, వీళ్ళ గురించి, వలంనేని వంశీ గురించి అసెంబ్లీలో. అక్కడ ఎందుకనిలే, అక్కడే ప్రతిదానికి న్యాయ పోరాటం చేస్తారు కదా వీళ్ళు, దాని మీద ఎందుకు న్యాయ పోరాటం చేయాల? ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే ఎర్రబెల్లి దయాకర్ మంత్రే కదా, ఏ పార్టీ తరపున అంతకుముందు? అప్పుడే నేను అనేది, అప్పుడే కుదిరిపోయిన ఒప్పందం కదా వీళ్ళిద్దరి మధ్యన. ఒప్పందంలో భాగంగా ఇక్కడికి వచ్చేసారు. ఈ రోజు వరకు కేసీఆర్ ఆ రోజున చంద్రబాబు మీద అంత ద్వేషం వెళ్ళగక్కినప్పుడు కూడా 2018 టైంలో ఎప్పుడన్నా మా ఒప్పందం ప్రకారం ఇది నువ్వు ఉల్లంఘించావని ఎప్పుడన్నా బయటపడ్డాడు ఆయన? పోనీ ఈయనకి అప్పుడు కేసీఆర్ని తిట్టిపోసాడు, మరి అప్పుడు ఎప్పుడన్నా ఈయన బయటపెట్టాడా నాతో ఇట్లా చేశారని? అంత ఏది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కదా, పొలిటికల్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ మొత్తాన్ని చేతికి ఇచ్చేసి వచ్చాడు. అంత సీరియస్ పరిణామం తర్వాత కూడా మళ్ళీ రాజకీయంగా అక్కడ పుంజుకోవడం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారు, కానీ ఆ ఒప్పందాల గురించి మాట్లాడలేదే. సెంటిమెంట్ రగిలించుకోవచ్చుగా లెక్కనైతే. ఎందుకని, రాజకీయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి, ఈయన ఆ జాగ్రత్తలు పాటించట్ల. అంటే దాన్ని సున్నితమైనటువంటి రేఖ అది, ఆ సున్నిత రేఖని పాటించకుండా క్రిందసారి ఆయన అన్నారు అమిత్ షా, మీరు పార్టీని దీంట్లో విలీనం చేస్తే మనం మీడియా ముఖ్యమంత్రి అభ్యర్థి భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగాను లేకపోతే లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిగాను, అధ్యక్షుడిగా వేరే వాళ్ళని పెట్టి ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నడుపుతారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ డిఎస్ అధ్యక్షుడు, జాతీయ రాజకీయాలు అట్లాగే ఉంటాయి. డిఎస్ పార్టీ ప్రెసిడెంట్, సీఎం ఎవరప్పుడు? రాజశేఖర్. అట్లాగే ఉంటుంది ఆటోమేటిక్గా. చేసే అవకాశం ఇచ్చారు కదా, ఎందుకు చేసుకోలేదు, అది ఎందుకు వినియోగించుకోలేదు? ప్రాక్టికల్గా అయితే ఆయన ఓకే మంచిది పార్టీ ఉంచుకుంటానన్నారు, రైట్, అదే కానివ్వండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది వచ్చి నువ్వు బయట మాట్లాడకూడదు కదా, నిన్ను అడిగారు నువ్వు వద్దన్నావు, లేదు నేను ఏమైనా ఈడీని పంపిస్తాను సిబిఐని పంపిస్తానని ఏమైనా బెదిరించాడు ఎవరన్నా? లేదు కదా. ఇక్కడ బేసిక్గా ఫ్రమ్ ద బిగినింగ్ జరుగుతున్నటువంటి ఒక లోటు, అంటే ఎంత కవర్ చేయాలని చూసినా ఈయనకి టువార్డ్స్ విపరీతమైన లవ్ టువార్డ్స్ చంద్రబాబు, విపరీతమైన ద్వేషం టువార్డ్స్ జగన్. 2014 జగన్ గద్దెని ఎక్కకూడదు, 2019 కూడా ఎక్కకూడదు, 2024 దిగాలి. ఈ మూడిట్లలో కూడా ఇంకోటి ఏంటి, అసలు ఈయన్ని కానీ ఈయన కుటుంబాన్ని కానీ అవమానించింది సినీ రంగంలో కానీ లేదంటే అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎవరు? జగన్ ఇప్పుడు 4 దత్తపుత్రుడు అని ఒక్కటే మాట్లాడుతున్నాడు జగన్. కిందోళ్ళు బోల్డ్ మాట్లాడతారు, వీళ్ళు కూడా కిందోళ్ళు పచ్చిబూతులు మాట్లాడతారు. అది వాళ్ళిద్దరికి నోళ్ళని కంట్రోల్ చేయడం, వీళ్ళు కంట్రోల్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అవుతారు, ఇద్దరు కంట్రోల్ చేసుకోవట్లేదు కదా. వాళ్ళ దాన్ని బేస్ చేసుకుని నువ్వు అనుకునేటట్టు అయితే ఇప్పుడు నీకు ఎందువాళ్ళు మాట్లాడి అని నువ్వు అనిపించినట్ట కాదంటావు కదా. ఇక్కడ 2014 ఓకే, 2019 పోనీ, ఇప్పుడు వచ్చింది జగన్ అరాచక పాలన చేస్తున్నాడు కూడా గద్దె దించుదాం అనుకున్నావు. క్రిందసారి ఎందుకు జగన్ గద్దెని ఎక్కడమని అన్నావు 2019? ఏంటి రీజనింగ్? ఈయన రాజకీయ భవిష్యత్తు చూసుకున్నారేమో, రాజకీయ భవిష్యత్తు ఆయన గద్దె దిగితేనే ఈయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకున్నారేమో. అట్లయితే కనుక ఇప్పుడు కూడా ఏం చేయాలి అంటే, ఇప్పుడు కూడా రాజకీయ భవిష్యత్తు చూసుకోవట్లేదు. అప్పుడు చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు చూస్తున్నారు, ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకునేటట్టయితే అంటే ఆయనతో కలిస్తేనే ఈయన అధికారంలోకి వస్తారని ఆలోచిస్తున్నారేమో. అదే రాజకీయ పార్టీలో భవిష్యత్తు ఎందుకు అవుతుంది? ఆయన భవిష్యత్తు అంటే ఆయన నమ్ముకున్న కార్యకర్తలు, ఆయన నమ్మిన పార్టీ అవుతుంది. చంద్రబాబు సీఎం అయితే ఈయన కొరిగింది, కిందసారి అయ్యాడు కదా చంద్రబాబు, మరి ఈయన రాజకీయ భవిష్యత్తు ఏమైంది? అంటే రెండు సీట్లు కూడా పోయింది, కూటమి కడితే వెళ్ళి అధికారంలోకి వచ్చినట్టే కదా. అదే అనేది కూడా కూటమిలో అధికారంలో ఉన్నట్టే కదా. మరి అప్పుడు ఏం సాధించాం పోనీ? అప్పుడు పోటీ చేయకపోయినా తెర ముందే మద్దతు ఇచ్చింది, పోటీ చేయలేదు అంటే పోటీ చేయకపోవడానికి తెర వెనక అనరుగా, పోటీ చేయలేదు అనేది త్యాగం చేశాను అన్నారు. పోనీ ఆ త్యాగానికి ప్రతిఫలం ఏమైనా ఇచ్చారా? ఇచ్చారని చెప్పానండి. ఇప్పుడు ఇస్తారేమో రేపొద్దున అధికారంలోకి, అప్పుడు ఏంటి మంత్రి పదవులు వస్తాయి, అప్పుడు ఇంకేంటి నువ్వు? అప్పుడు నువ్వు ఇంకా నీతులు చెప్పకూడదు కదా, రాజకీయ నీతి ఇంకెందుకు పనికి వస్తుంది? అప్పుడు రాజకీయ నీతి అంటే ఏంటి? ఓపెన్. నువ్వు ఇప్పుడు బీజేపీ చెప్తుంది నేను పొత్తు పెట్టుకోను, దట్స్ ఇట్, అంతే. తెలుగుదేశం రేపు పెట్టుకుంది అనుకోండి, వాళ్ళ పార్టీనే తూ అని వస్తారు. కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ రోజు వచ్చిందా పవన్ కళ్యాణ్ గారికి, ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు కోసం ఆయన ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు? గతంలో ఒకసారి వెళ్ళి ఢిల్లీ దగ్గర ఎక్కడైతే గుర్గావ్ నోయిడా ఎక్కడో 2 ఉండి కూడా వెనక్కి వచ్చేసారు, అపాయింట్మెంట్ దొరక ఒక రకంగా అవమానంగా ఫీల్ అయ్యారని కూడా, తర్వాతే కొంచెం అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారు వెళ్ళి ఆయన కలిశారో ఒక్కసారిగా ఢిల్లీ నుంచి పిలుపు రావడం, ఈయన వెళ్ళడం. మీరు అక్కడ చూస్తున్నది ఏంటంటే దాంట్లో ఈనాడు జ్యోతి రెచ్చగొట్టే వార్తలనే మీరు ఫాలో అవుతున్నారు. దాంట్లో పాయింట్ ఏంటంటే ఆయన్ని వాళ్ళు పిలవల, ఈయన్ని బీజేపీ పెద్దలు కలవలేదండం కూడా పచ్చి హంబక్.
అంటే పెద్దలు మీరు మురళీధర్ ఓకే నేను అనేది ఆయన దృష్టిలో మోడీ అమిత్ షా వాళ్ళిద్దరే కలవదు అంటున్నా వాళ్ళు ప్రధానమంత్రి హోమ్ మంత్రి అది అధికారిక కార్యక్రమం ప్రాంతీయ పార్టీ పరంగా ఈయన ఒక పార్టీ అధినేత అవును ఎవరిని కలవాలి అప్పుడు జాతీయ అధ్యక్షుడు నీకు నచ్చడంటే ఎట్టగా ఇప్పుడు జాతీయ అధ్యక్షుడితో మాట్లాడితే నీ ప్లాన్ ఏంటో చెప్తే మీ ఇద్దరు కదా కూర్చుని మాట్లాడుకోవచ్చు నువ్వు ఈయన పార్టీకి అధ్యక్షుడివి నేను ఈయన వదిలేసేసి ఈయన వెనకాల ఉన్న వాళ్ళని ఎవరినో చూస్తానంటే ఎట్టగా మాట్లాడతానంటే ఈయన ఇప్పుడు మధ్యలో ఉన్నట్టు నాగబాబుతో మాట్లాడతానంటే బాగుంటుందా కాదు కదా ఈయనతో కదా మాట్లాడాల్సింది అక్కడ పార్టీ అధ్యక్షుడు నడ్డా నువ్వు ఇక్కడ మీ ఇద్దరు అధ్యక్షులు నువ్వు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు ప్రాంతీయ నీ పార్టీ రాష్ట్రమే ఉంది జాతీయం అనొచ్చు నువ్వు కూడా జాతీయ అధ్యక్షుడు అనుకోపోని నీ పార్టీ తరఫున ఇంకో పార్టీతో పొత్తు అన్నప్పుడు ఆ పార్టీతో మాట్లాడుకోవాలి కానీ నేను హోంమంత్రితో ప్రధానమంత్రితో మాత్రమే మాట్లాడతానంటే ఏ విధమైన లెక్క అవుతుంది అంటున్నా నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం అంటే ఏంటి నువ్వు ప్రభుత్వ అధికారాన్ని మిస్యూజ్ చేయమని అడుగుతావు అంతే కదా వాళ్ళు చేయను అన్నారు అనుకో రేపు పొద్దు నువ్వు బయటికి వెళ్ళి ఏం మాట్లాడతావు కాపు కాస్తున్నారనో ఇట్లా మాట్లాడతావు దాన్ని పుచ్చుకుని రేపు పొద్దున ఇంతకుముందు కనుక పాకిస్తాన్లో ఈయన ఈయన మాట్లాడిన మాట బ్యానర్ హెడ్డింగ్ లెవెల పాకిస్తాన్ డాన్లో అప్పట్లో మన ఇది జరిగింది చూడండి పఠాన్కోట్ పుల్వామా ఇన్సిడెంట్ అప్పుడు నాకు ఎవరో మీటింగ్లో చెప్పారు అప్పుడు ఎవరో చెప్పారు నాతో ఎలక్షన్స్కి ముందు యుద్ధం వస్తుందని అని చెప్పి దాన్ని పట్టుకుని వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు పాకిస్తాన్ పత్రికలన్నీ హైలైట్ చేసినాయి దాన్ని ఎందుకని బీజే వాళ్ళు ఏమని రాశారు బీజేపీ అలయన్స్ పార్ట్నర్ అని రాశారు అప్పటికి బయటకు వచ్చేసాడు అంటే వాళ్ళకి అదే అవి చాలా డేంజరస్ సున్నితమైన అంశాలు నువ్వు మాట్లాడాల్సినాయి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృత్రిమత్వం తెలియదు అనుకుందాం ఈ పాయింట్స్లో పొలిటికల్ కృత్రిమత్వం తెలియనప్పుడు నువ్వు మరి అసలు తెలుగుదేశంతో టచ్లో ఉన్న సంగతిని బయట పెట్టట్లేదా బయట పెట్టావు ఎప్పుడన్నా పోయిన కృత్రిమత్వం తెలియకపోతే ఓపెన్ అనుకోవడానికి రాజకీయమే చేస్తున్నాడు ఆయనైనా సరే ఎవరి రాజకీయం వాళ్ళదే భారతీయ జనతా పార్టీ రాజకీయం భారతీయ జనతా పార్టీదే నీ రాజకీయం నువ్వు చేస్తున్నప్పుడు అవతల ఏమన్నా మడిగట్టు కూర్చుంటాడు ఏంది సన్యాసం కాదు కదా రాజకీయం అంటే సంసారత్వమే దాంట్లో ఎవరి రాజకీయం వాళ్ళే చేసుకుంటారు నువ్వు అప్పుడు అవతల్లో ఇక్కడ జరుగుతున్నదల్లా ఒకటే తెలుగుదేశం మైండ్ సెట్ ఎట్లుందో ఈయన మైండ్ సెట్ కూడా అట్లాగే ఉంది ఏ విషయంలో బీజేపీ విషయంలో మేము లోకలోనం పట్టించుకో ఈవెన్ జాతీయ అధ్యక్షుడు కూడా పట్టించుకో ఓన్లీ అమిత్ షా నరేంద్ర మోడీ వచ్చి చెప్పాలా ఏమని చెప్పాలా రేపు పొద్దున్న జగన్కి 10 పైసలు ముట్టనీయకుండా చేస్తాం కేంద్రం నుంచి డబ్బులు ఆపేస్తాం సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తాం ఈ రోడ్లన్నీ ఆపేస్తాం ఏమీ చెయ్యం రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేసేస్తే అప్పుడు జగన్ మీద ప్రజలకు విరక్తి వస్తే అప్పుడు పవన్ గెలవటం ఈజ్ ఇట్ పాసిబుల్ నీ పార్టీ నువ్వు డెవలప్ చేసుకోకుండా నువ్వు ఆ వ్యతిరేకత సృష్టిస్తే ఏమవుతుంది ఎవరికి ఫెచ్చింగ్ అవుతుంది చంద్రబాబుకి నీ ఉద్దేశం ఏంటి అసలు నువ్వు ఎదగడానికి నువ్వు ఎదిగేవాడు అయితే ఈ 2014 పార్టీ పెట్టు ఇప్పుడు 22 వచ్చేసి ఇంకో ఏడాదిలో ఎలక్షన్లకు రెడీ అవుతున్నావు ఇప్పటికి కూడా నీ పార్టీకి కమిటీనే వేసుకోలేదే నువ్వు ఎదగాలనుకుంటే కనుక నువ్వు పార్టీని సంస్థాగతం చేసి మేము అందరం ప్రిపేర్డ్గా ఉన్నాం మీరేదో చేయండి అంటే వాళ్ళు వెనక నుంచి ఏం గేములు నడపాలో చూపెడతారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ పొలిటికల్ గేమ్ షోలో ఒక పొత్తుతో తెగదెంపులు చేసుకోవడం కొత్త పొత్తు చిగురింపు చేసుకోవడం ఈ ఢిల్లీ పర్యటన తర్వాత జరిగే పరిణామాల మీద పూర్తిగా బేస్ అయ్యి ఉంటుంది ఒక రకం ఇదే ఫైనల్ సార్ ఈ మీటింగ్ అసలు వాళ్ళు పిలిచారో లేదో నాకు తెలియదు అంటే వెళ్ళడం మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆయన చెప్పలేదు వాళ్ళ పార్టీ చెప్పలేదు ఖండించలేదు బీజేపీ కూడా చెప్పలే లేదంటే ఇనికి వెళ్ళారు అనుకోవాలా బీజేపీ కూడా చెప్పలేదు ఎవరూ చెప్పట్లే అంటే ఏంటి ఇంటర్నల్ గా జరుగుతున్నట్టు అది ఓపెన్ అప్ అయ్యేది ఎప్పుడు మళ్ళీ అంటే వ్యూహాలు ఒకవేళ బెడ్స్ కొట్టినా కలిసి ఉన్నా ఓపెన్ అవుతాయి ప్రజలు తెలియకుండా ఉండవు కదా ఆల్రెడీ తెలిసిపోయిందేనండి ఇంక ఇందులో ఒకటే ఏంటంటే ఆగుతారా లేదా అని అంతే ఈయన వెళ్ళాలన్నటువంటి ఈయన అసలు బీజేపీతో కలిసి ఉండాలని ఒక్కరోజు కూడా ఆలోచించలేదు ఫ్రమ్ ద బిగినింగ్ అది పక్కా సాక్ష్యం ఎందుకంటే ఏ రోజు జాయింట్గా ఒక్క కార్యక్రమం కూడా ఒక్క బహిరంగ సభ పెట్టారా జాయింట్గా ఒక్క యాజిటేషన్ జాయింట్గా చేశారా ఎలక్షన్లో ఒక్క ఎలక్షన్ అన్న జాయింట్గా చేశారా ఒక్క తిరుపతిలో ఒక్క ట్రిప్ దట్స్ ఇట్ అప్పుడు కూడా మళ్ళీ వెంటనే ఆగిపోయింది అంతే కదా ఈయన బీజేపీతో కలిసి ఉన్నది ఎప్పుడు మ్యాక్సిమం ఇద్దరు కలిసి జెండా పట్టుకుంది ఎప్పుడన్నా ఉందా కార్యకర్తలు అక్కడక్కడ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నటువంటి చోట అంటే కొన్ని వైజాగ్ తిరుపతి అట్లాంటి చోట్ల కలిసి పనిచేస్తారు తిరుపతిలో కూడా మళ్ళీ అందరూ కలవాలి ఫస్ట్ కొంచెం కలిసి కానీ చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎక్కువ త్యాగాలు చేస్తామంటారు నాకు పదవులు అవసరం లేదంటారు మీరు చెప్పిన తిరుపతిలో కూడా అప్పుడు ఈయన అభ్యర్థిని పెడతామంటే తర్వాత బీజేపీ అభ్యర్థిని ఆవిడని తీసుకొచ్చారు మీరు సపోర్ట్ చేశారు ఎవరితో చెప్పలే
అంటే మాకు మేము అభ్యర్థిని ప్రకటించుకుంటామని అన్న తర్వాత బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు అసలు ఆయన తర్వాత ఈయన సపోర్ట్ ఆయన అనలా ఆయన అంటే వాళ్ళే ఇస్తారు ఆయన అనలా మధ్యలో ఇవన్నీ పేపర్ల సృష్టి అవును రెచ్చగొట్టడమే అంటే ఎక్కువ త్యాగాలు చేస్తున్నాం అంటారు ఇప్పుడు ఒకవేళ కలిసి ఉండాలన్నా లేదంటే ఈయన బయటికి రావాలన్నా ఎవరో ఒకళ్ళు తగ్గాలి ఇద్దరు త్యాగాలు చేశారని ఇప్పుడు బీజేపీ నాకు పదవులు అవసరం లేదు పదవులు వద్దు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉండకూడదు ఆయన గద్దె దించాలి దీనికే నేను అడుగుతున్నాను తప్ప పదవులు అడగట్లేదని ఆయన చాలా సార్లు అనలేదా నన్ను కూడా పదవులు ఆశించట్లేదు సార్ ఈయన గిఫ్ట్ ఇస్తాడా పవన్ పవర్ ఎవడన్నా ఎవరెవరు ఇస్తే ప్రజలు ఇవ్వాలి గిఫ్ట్ మరి ప్రజలు ఉంది ఇచ్చిందానిది వదిలేస్తే త్యాగం అంటారు రాని దాన్ని నేను తీసుకోలేదు త్యాగం అంటే అంటనా ఇప్పుడు నువ్వు పొజిషన్కి వచ్చి సీఎం ఛాన్స్ వచ్చాక తీసుకెళ్ళి ఇంకొకళ్ళని కూర్చోబెట్టావు అనుకో దాన్ని త్యాగం అంటారు నేను ఆడగా ఆట ఆడకుండా ఇప్పుడు నేను కూడా చెప్పచ్చు క్రికెట్ ఆడదాం అనుకున్నాను నేను సచిన్ టెండూల్కర్ సెహ్వాగ్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఫీల్ అవుతారని చెప్పి నేను ఆడలేదు త్యాగం చేశానంటే ఏమంటారు అంటే ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు ఒకవేళ బీజేపీ తరపున అభ్యర్థిగా ప్రకటించినా నేను ఓకే కాకపోతే జగన్ గద్దించడం నాకు కావాలి దానికి మీరు హెల్ప్ చేయండి అని అడిగినట్లేదా పవన్ కళ్యాణ్ గారు మరి అదే కదా రూట్ రోడ్ మ్యాప్ వెనక కారణం అదే కదా రోడ్ మ్యాప్ అంటే ఆయన అడుగుతున్నది రోడ్ మ్యాప్ అంటే ఏంటి గవర్నమెంట్ దించడానికి చంద్రబాబు సీఎం చేయడానికి ఆ చంద్రబాబు సీఎం చేయడానికి ఆయన డైరెక్ట్ అనట్లేదు ఆయన ఇంకేముంది జగన్ గద్దె దించడానికి అనేది ఆయన మాట్లాడుతున్నారు గద్దెని ఆయన దిగిన తర్వాత ఈయన ఎక్కితే అది రోడ్ మ్యాప్ అంటారు అంతేగాని వాళ్ళని దించి ఈయన ఎక్కిస్తాను రోడ్ మ్యాప్ ఇవ్వమంటే మధ్యలో వాడికి ఏం పని అదే ప్రాక్టికల్ గా అంటే వాళ్ళ కేంద్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి అదే అనేది దీంతో పొత్తులో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాడు కేంద్రంలో అధికారంలో ఉంటే మమతా బెనర్జీని దించే వాళ్ళే ఎక్కాలి కదా లేకపోతే కేజ్రీవాల్ దించే వాళ్ళే ఎక్కాలి కదా రోడ్ మ్యాప్లు అక్కడ జాతకాలేదు వాళ్ళకి ఫస్ట్ అసలు రోడ్ మ్యాప్ అంటే అర్థం ఏంటో తెలియాలి కదా అదే రోడ్ మ్యాప్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తారేమో అర్థం అదే బీజేపీ మన నోటికి వచ్చింది ఏమైనా మాట్లాడచ్చు అంటే పదాలు అదే అవును రోడ్ మ్యాప్లు రూట్ మ్యాప్లు అనేటువంటిది ప్రచారానికి వాడుకునేటువంటి అంటే ఒక మనిషి టూర్ చేసేదానికి వాడుకోడు అవును ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ అంటారు వ్యూహం వ్యూహం అనేటువంటిది ఎవడో చెప్పడు నువ్వు కీ పొజిషన్ 75% నువ్వు ఉన్నావు 85% మీ ఇద్దరు కూటమిలో 85 అంటే 95 నువ్వే పోని ఐదే అవతలోళ్ళు అప్పుడు అవతలోడికి నువ్వు చెబుతావా వాడు చెబితే నువ్వు పనిచేస్తావా అసలు రాజకీయాల్లో ఎలియన్స్లో బలమైన శక్తి బలహీనమైన శక్తితో కలిసినప్పుడు దీన్ని పైకి తీసుకొస్తారు ఇప్పుడు ఎక్కడ ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ తెలుగుదేశం బీజేపీ కలిసినాయి తెలుగుదేశం బీజేపీని డిక్టేట్ చేసిందా బీజేపీ తెలుగుదేశాన్ని డిక్టేట్ చేసిందా అప్పుడు రోడ్ మ్యాప్ ఏమైనా చంద్రబాబు గారు అడిగారా బీజేపీని కలిసినే ఉన్నారు కదా ఐదేళ్ళు అంతకుముందు కూడా ఏది కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు పొత్తుంది వాళ్ళు ఏమైనా రోడ్ మ్యాప్ అడిగారా చంద్రబాబు గారు ఎప్పుడన్నా మరి రోడ్ మ్యాప్ ఏంది అసలు సరే ఫైనల్గా ఒక విషయం జాతీయ పార్టీ సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం పొత్తు పెట్టుకోకూడదని రూల్ ఏం లేదు ఇంకో పార్టీతో కలవకూడదని రూల్ కూడా ఏం లేదు ఒకవేళ ఈయన డిమాండ్ కనుక అదే కనుక అయితే ఖచ్చితంగా మనం టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలి అప్పుడే ఏపీలో ముగ్గురు కలిసి అధికారంలోకి వస్తామనే డిమాండ్ కనుక ఉంచితే పెద్దల ముందు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా బీజేపీ నాకు తెలిసి 90% చేయకపోవచ్చు 10% ఏమన్నా ఈయన ఒత్తిడి మీద చేస్తే చెయ్యాలి 90% అయితే ఉండదు ఎందుకు అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆలోచన ద్వారా ఎట్లా ఉంటుందంటే ఇవాళ పవన్ వెళ్ళిపోతాడు రేపు పొద్దున చిరంజీవి వస్తాడు ఈ టైప్ ఉండదు వాళ్ళ ఆలోచన ద్వారా పార్టీకి లాంగ్ స్టాండింగ్లో లెక్క గెలుపు ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు ఎంపీలతో బిగిన్ అయినటువంటి పార్టీ 83 టైంలో ఇవాళ ఇక్కడికి వచ్చింది ఎన్ని రోజులు స్ట్రగుల్ చేశారు వాళ్ళు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చారు ఒకేసారి ఆకాశం నుంచి కూడి వాళ్ళు ఈ అడుగు తమ వైపుకి తెచ్చుకున్నారు కానీ ఏదో వేరే వైపుకి తీసుకోవాలి అంటే తమ ఎదగడానికి ప్లాన్ చేసుకుంటారు తమ ఎదగడానికి ఒక్కొక్క అడుగుని కలుపుకెళ్తారు కొన్నిసార్లు కలుపుకెళ్తారు కొన్నిసార్లు అవతల వాళ్ళతో ప్రాబ్లం ఇప్పుడు శివశాంతో ఉంది శివశాంతతో కలిసి వెళ్తే ఏం చేశారు వాళ్ళు పికప్ అయ్యారు తర్వాత శివశాంతతో సమానం అన్నారు సమానం అన్నది కాస్తే మళ్ళీ నువ్వు నాకు ఆధిపత్యం కావాలని శివసేన పొమ్మను మన వచ్చేసారు నితీష్ కుమార్తో అంతే కదా నవీన్ పట్నాయక్తో పొత్తు అంతే కదా మమతా బెనర్జీతో పొత్తు అంతే కదా ఎవరితోనైనా సరే ముందు ఎదగడానికి ఒక చెట్టు కొమ్మ పట్టుకుంటారు ఎదిగిన తర్వాత ఆ చెట్టు నీతో నాతో సమానంగా మన ఇద్దరం పక్క పక్క వచ్చాం ఒక చెట్టు ఊడలో నుంచి యాడయ్యి ఇంకో చెట్టు పెరుగుతుంటాయి కొన్నిటికి అట్లాగే ఇది ఎదుగుతుంది ఎదిగాక ఇద్దరం సమానం కదా కలిసి ఉందాం అంటది లేదు సమానం కుదరదు అన్నారనుకో సరే అని వీళ్ళు వచ్చి వీళ్ళు ఒక్కళ్ళే ఉండే రకం వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు దీంట్లో దీర్ఘకాలిక వ్యూహం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రిప్ కాకపోతే ఇంకో ట్రిప్ వస్తాం కానీ తెలుగుదేశంతో అంటే ఒక స్పేస్ కావాలి
కాంగ్రెస్ స్పేస్ ని ఆక్యుపై చేయడం వల్ల ఒరిస్సాలో గెలిచారు, సెకండ్ ప్లేస్ కు వచ్చారు. కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ప్లేస్ ని ఆక్యుపై చేయడం వల్ల మన బెంగాల్లో సెకండ్ ప్లేస్ కు వచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్లేస్ ని ఆక్యుపై చేయడం వల్ల ఫస్ట్ ప్లేస్ కు వచ్చారు. గుజరాత్ లో కాంగ్రెస్ ప్లేస్ ని ఆక్యుపై చేయడం వల్ల ఫస్ట్ కు వచ్చారు. ఇట్లాగా ఏ స్పేస్ ని ఆక్యుపై చేయాలి, ఏది బలహీనంగా ఉంది ఏది బలంగా ఉంది లెక్కేస్తారు. ముందు బలహీనంగా ఉన్న దాన్ని కొట్టి అక్కడికి చేరి ఆ తర్వాత బలమైన దాన్ని కొడతారు. అంటే ఒకేసారి వెళ్ళిపోయి మైక్ టైసన్ తో లైగర్ సినిమా చేయకూడదు. మైక్ టైసన్ ని కొట్టాలి అంటే నిదానంగా ఫస్ట్ కింద ఉన్న ఒక్కొక్కరిని తన్నుకుంటూ వెళ్ళి ఆ తర్వాత అసలోడితో బాక్సింగ్ చేయాలి. వీళ్ళు ముందు చేసుకొచ్చింది అదే జనతాదళ్ళు, లేకపోతే కనుక ఇట్లా చిన్న చిన్న పార్టీలన్నిటితో కూడా యుద్ధం చేసుకుని రాష్ట్రాల వారికి ప్రాంతీయ పార్టీలతో ఆ తర్వాత జాతీయ స్థాయిలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో? తెలుగుదేశానికి బలహీనత ఉంది. ఇప్పుడు బలహీనత ఉన్న టైంలో త్యాగం చేస్తే, వాస్తవంగా వీళ్ళు చేసిన అతిపెద్ద త్యాగం వీళ్ళ నాశనం చేసింది 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అనుకోవాలేము. 96వ సంవత్సరంలో జరిగినటువంటి ఏదైతే తెలుగుదేశం వాళ్ళ భాషలో చెప్పాలంటే పార్టీ పునరుజ్జీవన యజ్ఞం వాళ్ళ వాళ్ళ భాషలో చెప్పాలంటే, మిగతా వాళ్ళ భాషలో వెన్నుపోటు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన అవకాశం భారతీయ జనతా పార్టీకి వచ్చింది స్పేస్. ఆ స్పేస్లో 80 స్థానాల్లో 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 80 స్థానాల్లో ఏది గెలిచారు సారీ తెలుగుదేశం 99లో 80 స్థానాల్లో 6,000 ఓట్ల తేడాతో. అవన్నీ భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చినాయే కదా. అదే సందర్భంలో లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే 96వ సంవత్సరంలో వీళ్ళు 4 పార్లమెంటు స్థానాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 18 స్థానాలు గెలుచుకున్నారు. 98వ సంవత్సరం జరిగిన ముందస్తు అంటే మధ్యంతర ఎన్నికలు జరిగినాయి కదా అప్పుడు ఆ టైంలో. ఆ స్పేస్ ఆ టైంలో ఒక విచిత్రం ఏంటంటే 40 లక్షల ఓట్లు 40 లక్షలు తెలుగుదేశానికి అదే మురిగిపోయినాయి. ఎందుకో తెలుసా? బ్యాలెట్లలో సైకిల్ గుర్తు ఈవిధ అనుకుని, సింహం గుర్తు ఈవిడిది, సైకిల్ గుర్తు ఈ అంటే ఎన్టీఆర్ భార్యకే వస్తుంది కదా వారసత్వం అనుకుని ఆమెకే అనుకుని వేసేసారు. తర్వాత మళ్ళీ కాదు కాదనగానే మళ్ళీ రెండో దానికి గుద్దారు. ఇట్లా 40 లక్షల ఓట్లు మిస్ అయినాయి. తెలుగుదేశం అప్పుడు పవర్లోకి వచ్చినటువంటిది ఇది సీట్లు అప్పుడు అంత చేసినా కూడా తెలుగుదేశానికి వచ్చినాయి ఎన్ని 12. హయ్యెస్ట్ వచ్చింది 98లో 22 కాంగ్రెస్కి, 4 బీజేపీకి, 2 కమ్యూనిస్టులకి, 1 జేడీయూకి జనతాదళకి. ఈ ఈ సీట్లన్నీ కూడా అప్పుడు వీళ్ళకి రావాల్సినటువంటి ఏది లక్ష్మీపార్వతితో. ఇది చివరికి మీరు ఆ రోజున మనం మర్చిపోయాం కాబట్టి లేదా ఈ తరం తెలియదు కాబట్టి కానీ అటల్ బిహారీ వాజ్పేయి లక్ష్మీపార్వతిని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తెలుగుదేశం మేమే కలిసి ఉంటాం, తెలుగుదేశాన్ని నాశనం చేశారు అని చెప్పి. కానీ 99 ఎన్నికలకు వచ్చేటప్పటికి అద్వానీ గారి శిష్యుడైనటువంటి వెంకయ్యనాయుడు గారు దాన్ని చక్రం తిప్పేసి, మనం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తేలితేనే సైకిల్ గుర్తు ఆళ్ళకొచ్చింది ప్లస్ చంద్రబాబుకి ఇది ఉంది అని చంద్రబాబుతో వెళ్ళడం బెటర్ మనం అని చెప్పేసి మార్చడం వలన ఈయన ఈయన సెటిల్ అయిపోయారు రాజకీయంగా. లేకపోతే ఆ రోజుతో క్లోజ్ ఈయనది, ఎన్టీఆర్ తెలుగుదేశమే ఉండుండేది ఆ టైంలో. అట్లాగా అప్పుడు చేసిన తప్పు బీజేపీ 2004 2009 ఇక తర్వాత చూసాం. మళ్ళీ 2014లో కరెక్ట్గా పీక్ స్టేజ్కి వచ్చినప్పుడు అదే తప్పు చేసింది తెలుగుదేశంతో కలిసి. ఆ రోజున మోడీ హవా ఉన్న టైంలో వీళ్ళు ఇండివిజువల్గా చేస్తే గ్యారంటీ 5-6 వచ్చిండే, 4-5 ఎంపీలు అన్న గ్యారంటీ వచ్చిండే, ఎమ్మెల్యేలు కూడా 5-10 వచ్చిండేవాడు. జనసేన వీళ్ళు కలిసి ఉంటే కనుక గ్యారంటీ 10 సీట్లు వచ్చేవాడు, తెలుగుదేశంతో పోటీ పడేవాడు సెకండ్ ప్లేస్కి. కానీ ఎప్పుడైతే ఆ సిచ్యుయేషన్ జగన్ గెలిచేస్తాడని భావించారో వెంకయ్యనాయుడు గారే మళ్ళీ అటు కలిపారు. దీనివల్ల ఈ 2 సార్లు నష్టపోయింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు అలాంటి అట్మాస్ఫియర్ ఇక్కడ లేదు. ఇది మోడీ అమిత్ షాలు వెనకుంటారు, ముందుండేది నడ్డా. ఇప్పుడు ఇంకొకసారి ఈ టైం అవకాశం కోల్పోతే ఓ 25 ఏళ్ళు వదులుకోవాలి భారతీయ జనతా పార్టీ తన పార్టీ ఎదుగుదల. అది పవన్ కళ్యాణ్ కోసం తాము త్యాగం చేయాలి తమ జీవితాన్ని, తమ భవిష్యత్తుని త్యాగం ఎందుకు చేస్తారు? రైట్, చూద్దాం మొత్తానికి ఈ రాజకీయ పరిణామాలు ఇటు వెళ్తాయి. ఢిల్లీ వెళ్ళే తర్వాత అక్కడ ఈ ఫైనల్స్ క్లియర్ చేసుకుని వస్తారా, లేదంటే ఇంకా పెండింగ్లో ఉంటుందా, ఈ రోజుతో తెగతింపులా, లేదంటే కలిసి తేలిపోద్దా లేదనేది చూడాలి. ఇది వాళ్ళకి